హాయ్ ఎవరివన్, ఈ వీడియోలో నేను యాంగులర్లోని టైప్ అనోటేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ కాన్సెప్ట్ అనేది మనకి టైప్ స్క్రిప్ట్ లాంగ్వేజ్కి సంబంధించింది. యాంగులర్ అనే ఫ్రేమ్ వర్క్ టైప్ స్క్రిప్ట్ లాంగ్వేజ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. అంటే మనకి యాంగులర్లో ఒక కాంపోనెంట్ చూసుకున్నా, ఒక మాడ్యూల్ చూసుకున్నా, ఏవి చూసుకున్నా జావా స్క్రిప్ట్ మీద క్రియేట్ చేసినవి కాదు, అదే టైప్ స్క్రిప్ట్ని బేస్ చేసుకుని క్రియేట్ చేసింది. సో మనకి జావా స్క్రిప్ట్లో ఏవైతే ఫంక్షనాలిటీస్ ఉన్నాయో, ఫీచర్స్ ఉన్నాయో, సింటాక్సెస్ ఉన్నాయో, అవన్నీ టైప్ స్క్రిప్ట్లో కూడా సపోర్ట్ చేస్తాయి. దాంతోపాటు టైప్ స్క్రిప్ట్లో ఎక్స్ట్రా ఫీచర్స్ అండ్ ఎక్స్ట్రా రూల్స్ అనేవి యాడ్ చేశారు. సో మనకి ఒక వేరియబుల్ని డిక్లేర్ చేయాలి అని అంటే జావా స్క్రిప్ట్లో డైరెక్ట్గా ఇలా ఒక వేరియబుల్ నేమ్ ఇస్తాము, లేకపోతే వేర్ లెట్టో అనే కాన్స్టెంట్ అనే కీవర్డ్స్ ఇస్తాము. అంతేగాని మనం ఒక వేరియబుల్ యొక్క టైప్ని మనం ఎక్కడ జావా స్క్రిప్ట్లో మెన్షన్ చేయం. కానీ మనకి టైప్ స్క్రిప్ట్లో ఒక వేరియబుల్ తీసుకున్నట్టయితే ఆ వేరియబుల్ ఏ టైపో మనం మెన్షన్ చేయడం ద్వారా మనకి ఎర్రర్స్ అనేవి మన అప్లికేషన్లో రెడ్యూస్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు నేను నమ్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఈ నమ్ అనే వేరియబుల్లో నేను ఏ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకుంటున్నానో చెప్పలేదు అని అంటే మనమే బై మిస్టేక్ ఆ నమ్ అనే వేరియబుల్లో మనం ఒకవేళ నంబర్ స్టోర్ చేసుకోవడానికి మనం క్రియేట్ చేసి ఆటోమేటిక్గా స్ట్రింగ్ని స్టోర్ చేసినా అది యాక్సెప్ట్ చేసేస్తుంది. కానీ అలాంటి ఇష్యూస్ రాకుండా ఉండడానికి మనకి టైప్ యానటేషన్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసుకోవచ్చు. టైప్ యానటేషన్ అంటే ఏంటి అని అంటే ఒక వేరియబుల్కి అది ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేసుకోవాలో చెప్పడం అన్నమాట. ఒక వేరియబుల్ కానీ లేకపోతే ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది కదా, ఆ ఆబ్జెక్ట్ లో ప్రాపర్టీస్ ఏ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోవాలి, లేకపోతే ఒక ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ ఏ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ రిసీవ్ చేసుకుంటుంది, ఏ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ని రిటర్న్ చేస్తుంది, అలాంటివి మనం స్పెసిఫై చేయడాన్ని టైప్ యానటేషన్ అని అంటాం. సో టైప్ యానటేషన్ చేయాలి అని అంటే ఏంటి అని అంటే ఆ వేరియబుల్ తర్వాత కాలన్ అనే ఒక సింబల్ ఇచ్చి మనం ఆ వేరియబుల్ ఏ టైప్ డేటా స్టోర్ చేసుకుంటుందో ఆ టైప్ ని మనం మెన్షన్ చేయడమే. సో మనకి బై డిఫాల్ట్ గా కొన్ని ప్రీ డిఫైన్డ్ టైప్స్ అనేవి ఉన్నాయి. ఏంటంటే స్ట్రింగ్, నెంబరు, బులియను, యారే ఇలా ఉంటాయి. సో ఇప్పుడు నాకు ఈ నెంబర్ అనేది ఒక ఇంటిజర్ని స్టోర్ చేసుకోవాలి, కాబట్టి మనం నంబర్ అనే ఒక టైప్ని మనం ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం, దీన్నే టైప్ యానోటేషన్ అని అంటాం. సో ఇక్కడ నమ్ అనే వేరియబుల్ ఒక నెంబర్ని స్టోర్ చేసుకోవాలని మనం ఇచ్చాం, కాబట్టి ఆ నమ్ అనే వేరియబుల్లో నేను నెంబర్స్ ఇస్తేనే మనకి ఎర్రర్ చూపించదు, లేకపోతే ఎర్రర్ చూపిస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక కన్స్ట్రక్టర్ ఫంక్షన్ తీసుకుని దాంట్లో సమ్ వాల్యూస్ని ఇనీషియలైజ్ చేస్తాను. ఇక్కడ నేను దిస్ డాట్ నమ్ ఈజ్ ఈక్వల్ టు 90 ఇస్తున్నా. ఇక్కడ మనకి ఎర్రర్ ఏమీ రావట్లేదు. ఇప్పుడు నేను దిస్ డాట్ నమ్ ఇస్ ఈక్వల్ టు సమ్ స్ట్రింగ్ ఇస్తున్నా, ఇక్కడ మనకి ఎర్రర్ వస్తుంది. ఏం ఎర్రర్ వస్తుంది అంటే టైప్ స్ట్రింగ్ ఈజ్ నాట్ అసైనబుల్ టు టైప్ నెంబర్ అని వస్తుంది. ఇక్కడ మనం నమ్ అనే వేరియబుల్ని నెంబర్ టైప్ కింద డిక్లేర్ చేసాం, కాబట్టి దాంట్లో ఓన్లీ నెంబర్స్ మాత్రమే మనం స్టోర్ చేసుకోగలుగుతాం. ఇంకా ఏ అదర్ టైప్ డేటాని మనకి అసైన్ చేసినా ఎర్రర్ అనేది చూపిస్తుంది. సపోజ్ నేను ఇక్కడ ఈ టైప్ని మనం మెన్షన్ చేయకపోతే మనకి ఎర్రర్స్ ఏమీ చూపించదు. కాబట్టి మనం రాసిన పర్పస్ ఒకటి, అక్కడ మనం అసైన్ చేసిన పర్పస్ ఒకటి అవుతుంది. మనకి ఇలా ఎర్రర్స్ రాకుండా ఉండడానికే మనం ఏ వేరియబుల్ని డిక్లేర్ చేసినా ఒక టైప్ని మనం స్పెసిఫై చేయాలి మన రిక్వైర్మెంట్ ప్రకారం. సో అలా మనకి బై డిఫాల్ట్ కొన్ని డేటా టైప్స్ అనేవి ఉంటాయి కదా, స్ట్రింగ్, నెంబరు, బులియను, యారే ఇలా ఉంటాయి. సపోజ్ ఇక్కడ నాకు నమ్ అనే వేరియబుల్ ఒక స్ట్రింగ్ని స్టోర్ చేసుకోవాలని అనుకుంటే నేను ఇక్కడ స్ట్రింగ్ టైప్ ఇస్తాను. సో ఇప్పుడు నాకు దిస్ దాట్ నమ్ ఇజ్ ఈక్వల్ టు ఒక స్ట్రింగ్ని అసైన్ చేస్తే నాకు ఎర్రర్ రాలే. కానీ నేను ఇప్పుడు ఒక నెంబర్ని అసైన్ చేస్తుంటే మళ్ళీ మనకు ఎర్రర్ వస్తుంది, టైప్ నెంబర్ ఈజ్ నాట్ అసైనబుల్ టు టైప్ స్ట్రింగ్ అని. ఇప్పుడు నేను దీంట్లో స్ట్రింగ్ మాత్రమే అసైన్ చేయగలను. ఒకవేళ నేను ఫాల్స్ అని బులియన్ డేటా టైప్ అసైన్ చేసినా మనకి ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు నేను బులియన్ డేటా టైప్ని స్టోర్ చేయాలి అని అంటే అక్కడ మనం ఏం డిక్లేర్ చేయాలి అని అంటే దీని యొక్క టైప్ని, ఆ వేరియబుల్ యొక్క టైప్ని బులియన్ అని డిక్లేర్ చేయాలి. అప్పుడు మనకి అది బులియన్ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు నేను ఈ నమ్ అనే వేరియబుల్ని ఒక స్ట్రింగ్ కింద డిక్లేర్ చేశాను, కానీ నాకు అందులో ఒక యారేని స్టోర్ చేస్తే మనకి ఏమొస్తుందో చూద్దాం. ఇలా ఇస్తున్నాం, ఇక్కడ మనకి ఏమొస్తుంది, టైప్ నమ్ యారే ఈజ్ నాట్ అసైనబుల్ టు టైప్ స్ట్రింగ్ అని వస్తుంది. సో మనం ఒక నెంబర్ అనే వేరియబుల్ని ఒక స్ట్రింగ్ కింద డిక్లేర్ చేస్తాం.
సో నేను S1 అని తీసుకుంటున్నా, ఇక్కడ దిస్ డాట్ S1 అని తీసుకుంటున్నా. సో ఇక్కడ మనం S1 అనే వేరియబుల్ ని స్ట్రింగ్ టైప్ కింద తీసుకున్నాం కాబట్టి దాంట్లోకి మనం ఒక ఎరేని అసైన్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి అని అంటే S1 అనేది ఒక ఎరే టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ని స్టోర్ చేసుకోవాలి. అలా చేయాలి అని అంటే మనం ఒక వేరియబుల్ యారే కింద డిక్లేర్ చేయాలి అని అంటే టైప్ స్క్రిప్ట్ లో మనం స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చి ఒక వేరియబుల్ నేమ్ తర్వాత కాలన్ ఇచ్చి స్క్వేర్ బ్రాకెట్స్ ఇవ్వాలి యారే. ఇప్పుడు మనకి మళ్ళీ ఎర్రర్ వస్తుంది, ఎందుకనంటే టైప్ నంబర్ నంబర్ ఈజ్ నాట్ అసైనబుల్ టు టైప్ స్క్వేర్ బ్రాకెట్స్ అని వచ్చింది. మనకి యారేలో ఏ టైప్ ఆఫ్ డేటా అయినా ఉండొచ్చు కదా. ఇక్కడ మనం జస్ట్ యారేని మెన్షన్ చేసాము, ఆ యారేలో ఏ టైప్ మనం మెన్షన్ చేయలేదు కాబట్టి మనకు మళ్ళీ ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు మనకి ఒక యారే ఉండాలి, ఆ యారేలో మనకి ప్రతి ఎలిమెంట్ ఒక పర్టికులర్ టైప్ అయి ఉండాలి, స్ట్రింగ్ కానీ నంబర్ కానీ. కాబట్టి అప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే ఇక్కడ నేను స్ట్రింగ్ S1 అనేది, స్ట్రింగ్ కాదు ఇక్కడ S1 అనేది ఒక వేరియబుల్, ఆ వేరియబుల్ అనేది ఏ టైప్ అంటే యారే టైపు, ఆ యారేలో ఎలిమెంట్స్ అనేవి ఏ టైపు అని అంటే నంబర్ టైపు. సో ఇది కాంప్లెక్స్ డేటా టైప్ కాబట్టి మనకి యారే అనేది దాంట్లో గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ని స్టోర్ చేసుకుంటాం కాబట్టి ఆ గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ఏ టైపు మనం చెప్పడానికి వన్ ఆఫ్ ది వే ఇది అన్నమాట. మనం నంబర్స్ ని స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాము ఆ యారేలో, అండ్ దాని సింటాక్స్ అనేది మనం ఈ విధంగా ఇవ్వాలి, నంబర్ అండ్ ఎంప్టీ స్క్వేర్ బ్రాకెట్స్ ఇస్తే ఇది ఒక యారే ఆఫ్ నెంబర్స్ ని స్టోర్ చేసుకునే క్యాపబిలిటీ ఉన్నట్టు. ఇప్పుడు నేను ఈ యారేలో సమ్ డేటా స్ట్రింగ్ ఫామ్ లో ఇస్తున్నా, అప్పుడు మనకి ఏమొస్తుంది, మళ్ళీ ఎర్రర్ వస్తుంది, టైప్ స్ట్రింగ్ ఈజ్ నాట్ అసైనబుల్ టు టైప్ నెంబర్ అని. ఎందుకనంటే మనం అక్కడ ఇది నంబర్స్ ను మాత్రమే స్టోర్ చేసుకోవాలి అని ఇచ్చాం. ఇప్పుడు నేను స్ట్రింగ్ అని ఇస్తున్నా, ఇప్పుడు మళ్ళీ మనకి ఏమొస్తుంది, ఇక్కడ నేను ఒక స్ట్రింగ్ ఒక నెంబర్ ఇచ్చాను కాబట్టి నెంబర్ ఈజ్ నాట్ అసైనబుల్ టు టైప్ స్ట్రింగ్ అని వస్తుంది. ఇప్పుడు మనం ఒక నెంబరు ఒక స్ట్రింగ్ సంథింగ్ అది ఒక యారే, దాంట్లో ఏ వాల్యూస్ అయినా ఉండొచ్చు, ఏ టైప్ ఆఫ్ వాల్యూస్ అయినా ఉండొచ్చు అని అనుకుంటే అప్పుడు మనం ఎనీ అనే ఒక టైప్ ని మెన్షన్ చేయొచ్చు. ఎనీ అనేది ఏంటి అని అంటే అది ఏ పర్టికులర్ టైప్ కాదు, అందులో ఏదైనా ఉండొచ్చు అని. స్ట్రింగ్ అవ్వచ్చు, నెంబర్ అవ్వచ్చు, బులియన్ అవ్వచ్చు, మళ్ళీ దాంట్లో ఇంకొక యారే ఉండొచ్చు, ఏదైనా అవ్వచ్చు. కాకపోతే మనకి ముందు తెలియదు దాంట్లో ఏ టైప్ ఆఫ్ డేటా అయినా ఉండొచ్చు అని అనుకున్నప్పుడు మనం ఈ ఎనీ అనే టైప్ ని యూజ్ చేయాలి. అండ్ ఇక్కడ నేను ఈ ఎనీ అనే టైప్ ని ఒక యారే డిక్లేర్ చేసినప్పుడు ఇవ్వచ్చు, నార్మల్ ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేసినప్పుడు కూడా ఇవ్వచ్చు. ఇందాక నేను S1 అనే టైప్ నెంబర్ ఇచ్చినప్పుడు నెంబరే స్టోర్ చేసుకుంది, స్ట్రింగ్ ఇచ్చినప్పుడు స్ట్రింగ్ స్టోర్ చేసుకుంది, యారే ఇచ్చినప్పుడు యారేనే స్టోర్ చేసుకుంది. ఇప్పుడు నేను ఎనీ అని ఇచ్చాను కాబట్టి దీంట్లో మనం ఒక యారేని ఇచ్చినా యాక్సెప్ట్ చేసేస్తుంది, ఒక నెంబర్ని ఇచ్చినా యాక్సెప్ట్ చేసేస్తుంది, ఒక స్ట్రింగ్ని ఇచ్చినా యాక్సెప్ట్ చేసేస్తుంది. ఎందుకంటే మనం అక్కడ ఏమీ మెన్షన్ చేయాలి, అక్కడ ఏ టైప్ ఆఫ్ అయినా మనం మెసేజ్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్పాం కాబట్టి. ఇప్పుడు మనం ఒక వేరియబుల్ను యారేని స్టోర్ చేసుకుంటుంది అని ఈ విధంగా చెప్పాం కదా, ఆ యారేలో ఏ టైప్ ఆఫ్ డేటా ఉండాలి, స్క్వేర్ బ్రాకెట్స్ ఎలా ఇచ్చాం, ఇది ఒక వే. ఇంకొక వే ఏంటి అని అంటే మనకి టైప్ స్క్రిప్ట్ లో కానీ జావా స్క్రిప్ట్ లో కానీ యారే అనేది ఒక ఆబ్జెక్ట్ ఫామ్ లో ఉంటుంది. ఆ ఆబ్జెక్ట్ లో యారే అనే ఒక ఆబ్జెక్ట్, దాంట్లో మనం ఏ టైప్ ఆఫ్ వాల్యూస్ ని స్టోర్ చేసుకుంటున్నామో దాన్ని ఇక్కడ లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్ తో మనం మెన్షన్ చేయాలన్నమాట. దీని మీనింగ్ ఏంటి అని అంటే ఇక్కడ కూడా S1 అనేది ఒక యారే, ఆ S1 అనే యారేలో ఎలిమెంట్స్ అన్ని స్ట్రింగ్ టైప్స్ అని చెప్పన్నమాట. సో నేను ఇప్పుడు S1 లో నార్మల్ గా ఒక ఎంప్టీ సింగిల్ వాల్యూ ఇస్తున్నా స్ట్రింగ్. ఇప్పుడు మనకి ఏమొచ్చింది, స్ట్రింగ్ ఈజ్ నాట్ అసైనబుల్ టు టైప్ స్ట్రింగ్ యారే అని వచ్చింది. మనం స్ట్రింగ్ యారే అని డిక్లేర్ చేసాం, స్ట్రింగ్ అని డిక్లేర్ చేయలేదు కాబట్టి మనకి ఎర్రర్ వస్తుంది. అదే ఇప్పుడు నేను స్క్వేర్ బ్రాకెట్స్ పెడితే మళ్ళీ మనకి ఎర్రర్ పోతుంది, ఎందుకనంటే మనం ఇక్కడ స్ట్రింగ్నే ఇచ్చాము, అది స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చాము, అంటే మనకి యారే ఆఫ్ స్ట్రింగ్ ఎలిమెంట్స్ అనమాట లోపల ఉండేవి. ఇప్పుడు నేను లోపల ఇంకొక నెంబర్ని డిక్లేర్ చేస్తున్నా, అప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది. ఏమొస్తుంది అని అంటే టైప్ నెంబర్ ఈజ్ నాట్ అసైనబుల్ టు స్ట్రింగ్ అని. సో మనం ఒక యారేని డిక్లేర్ చేయడానికి అంటే ఒక వేరియబుల్ యారే ఆఫ్ ఎలిమెంట్స్ ని స్టోర్ చేసుకుంటుంది అని చెప్పడానికి టైప్ స్క్రిప్ట్ లో మనం ఆ వేరియబుల్ తర్వాత కాలన్ అని పెట్టి
ఆరే అని చెప్పి లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్ మధ్యలో మనకి ఏ డేటా ఆ ఎలిమెంట్స్ ఏ డేటా టైపో తెలిస్తే ఇచ్చుకోవచ్చు, లేకపోతే ఎనీ అని ఇచ్చుకోవచ్చు. సో మనకు ఒక యారే అయితే క్రియేట్ అవుతుంది, ఒక యారేని స్టోర్ చేసుకుంటుంది ఎస్ వన్ అనే వేరియబుల్. ఆ యారేలో ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ అయినా ఉండొచ్చు అని దీని మీనింగ్. ఇంకొక వే ఏంటి, ఇక్కడ టైప్ ఎనీ అండ్ స్క్వేర్ బ్రాకెట్స్ ఇలా ఎంటీగా ఇచ్చిన మనకి అది యారేనే, కాకపోతే దాంట్లో ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ అయినా ఉండొచ్చు అని చెప్పి.